చూడండి, కీర్తన గ్రంథంలో 34:9-10 ఎందుకంటే మన ఎడల చేసే ప్రతి మాట యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు మీరు భయభక్తులు కలిగి ఉంచుడి, ఉంచండి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు, ఏ మేలు కూడా వారికి కొదవు ఉండనే ఉండదు. పదవచనం కూడా, సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలిగొనున యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయి ఉండదు. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు మీరు ఉంచండి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏ మేలు కూడా కొదవలేదు, కొదవై ఉండదు. నన్ను పిలిచిన దేవుడు ఎప్పుడు కూడా నేను చెయ్యి చాపటం అనేది లేదు. కనుక అలాంటి స్థానంలో నన్ను నిలబెట్టాడు దేవుడు. శక్తివంతుడు, ప్రతి విషయంలో కూడా నన్ను పిలిచిన దేవుడు శక్తివంతుడు. పాటలు రాని పాటలు నాకు నేర్పాడు, వాక్యము చెప్పటము కూడా తెలియని నాకు మరలా ఆయనే భోజనం పెట్టి అలాగే నన్ను కూర్చోబెట్టి బోధించి ఆది కాండము నుండి ప్రకటన వరకు నీవు తెలియచే ప్రకటించు అని చెప్పిన దేవుడు. అప్పుడు నన్ను పిలిచిన దేవుడు అంత శక్తివంతుడు, అన్ని విషయాలలో అన్ని ఆపదల్లో కూడా నాకు తోడై ఉన్న దేవుడు. కనుక ఆయన యందు యెహోవా భక్తులారా మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ విశ్వాసం ఉంచనే ఉంచటలేదు. కనుక మీకు కోరినవి ఏవి జరగటలేదు. కనుక దేవుడు మన మధ్యలో ఈరోజు ఈ కార్యాన్ని ఆయన చేశాడు. అంటే తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల దేవుడు ఎప్పుడూ సమీపముగా ఉంటాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఆయన పాత్రలుగా మనం వాడబడే వారిగా ఉండాలి. మనము కూడా ఆయన పాత్రలుగా వాడబడే వారికే సహాయం. కనుక దేవుడు ఏదన్నా చెబితే మనం చేయని వారిగా ఉండే పాత్రలు కాదు మనం. ఆయన చెప్పినది చేసిన వాడే ఆయన పాత్ర. ఆయన పాత్రలుగా మనం వాడబడే వారికి ఏ మేలు పొదువై ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూడండి, 2 కొరింథీ 6:18 తీసుకుందాం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరించదను. నేను వారి దేవుడనయ్యుందును. వారు నా ప్రజలయ్యుందురు. వారు నాకు ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలుదేరి వెడలి ప్రత్యేకముగా ఉండండి. అపవిత్రమైన దానిని ముట్టకండని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును. మీరు నాకు తండ్రి అయ్యుందును. మీకు నేను తండ్రినయ్యుందును. మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని ఆలయమై ఉన్నారు మనం. ఎలా ఉన్నా చెప్పండి, దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడే ఇలాగూ చెప్పుస్తున్నాడు. మనం ఏమై ఉన్నాం చెప్పండి, దేవుని ఆలయమై ఉన్నాం. 16 చదివినప్పుడు మీరు దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, ఏమి పొత్తిక. మనము జీవము గల దేవుని, మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. మనము ఎలా ఉన్నాం చెప్పండి, జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము.
అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించదను, నేను వారి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి, వారి మధ్యలో నుండి మీరు బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, ప్రత్యేకముగా ఉండండి. అపవిత్రమైన దానిని మీరు ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, విగ్రహములతో వారికి ఏమి పొత్తు, ఏమి పొత్తిక. కనుక విగ్రహారాధనలో మీరు పాలు పంపులు కలిగి ఉండవద్దు. వారిలో నుండి అపవిత్రమైనది ఏది ముట్టకండి. మీరు ఎలా ఉండాలి చెప్పండి? ప్రత్యేకముగా ఉండండి. దేవుడు ఏమన్నారు చెప్పండి? నేను మీలో సంచారము చేస్తాను, మీలో నివాసము చేస్తాను. మీరు నాకు కుమార్తెలు, కుమారులై ఉన్నారు. కనుక దేవుడు మనల్ని అందరినీ కూడా తన కుమారుడుగా, కుమార్తెగా చేసుకుంటున్నాడు అంటే, మీరు నాకు ఎలా ఉండాలి చెప్పండి? ప్రత్యేకించబడిన ప్రజలుగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, మీలో నేను సంచారము చేస్తాను, మీ మధ్యలో నివాసము చేస్తాను. మీరందరూ నాకు ఎలా ఉన్నారు చెప్పండి? దేవుని ఆలయమయ్యే మీరు ఉన్నారు. చూడండి, ప్రకటన గ్రంథం 2:1 ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించే దేవుడు చెప్పు సంగతులు ఏవనగా, ఆయన మీ మధ్యలో సంచరించే దేవుడు చెప్పుసున్న సంగతులు ఏమనగా దేవుడు మీ మధ్యలో సంచారం చేస్తున్నాడు. ఆయన చేతిలో ఏమని చెప్పండి? 7 నక్షత్రాలు, 7 ఆత్మలు, 7 దీపాలు పట్టుకుని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన 7 నక్షత్రములు, దీపస్తంభములు మధ్య సంచరించుస్తున్నవాడు చెప్పుస్తున్న సంగతులు ఏవనగా, మీ క్రియలు, మీ ప్రవర్తన నేను ఎరిగి ఉన్నాను. మీరు చల్లగానైనా ఒంటల్లా, వెచ్చగానైనా ఒంటల్లా. 3వ వాక్యాన్ని చూడండి, అక్కడ 15వ వచనములు నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన ఎడల నీకు మేలు. ప్రకటన 3:15 రాయబడి ఉంది. కనుక దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనా వెచ్చగానైనా లేవు. కనుక నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండక నీవు ఉండిన మేలు. నీవు ఎలా ఉన్నావు చెప్పండి? నులువెచ్చగా కనపడుతున్నావు. కనుక దేవుడు అంటున్నాడు, ఆయన మన మధ్యలో సంచారము చేస్తున్నాడు, ఆయన సన్నిధి మన మధ్యలో ఉన్నది. ఆయన బిడ్డలను ఆయన ఎన్నడూ విడవడు, ఎడబాయడు. ఆయన తన బిడ్డలను కాపాడుతున్నాడు. ఇశ్రాయేలులను కాపాడే దేవుడు. ఆయన కొనకడు, నిద్రపోడు. ప్రతి ఒక్కరి ఎడల ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? 7 నక్షత్రాలు చేతపుచ్చుకొని, 7 దీపస్తంభముల మధ్య ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? సంచారము చేస్తున్నాడు అంట. ఏ దీపము వెలుగుతూ వెలుగుతూ మెలుక్కుమంటూ ఆరిపోతుందో, ఏ దీపములు అవి వెలిగే వెలిగే దీపాలు ఏ రీతిగా, అది ఏమవుతుంది చెప్పండి? దాని కార్బన్ పట్టి వెలుగుతా వెలుగుతూ ఉన్న దీపాలు కొన్ని ఏమవుతాయి చెప్పండి? ఆరిపోతూ ఉంటాయి. కనుక ఆ దీపాలను వెలిగించడానికి వాటి ఒత్తులు ఏం చేస్తాడు చెప్పండి? ఆ మట్టి కట్టుకుపోయిన ఒత్తులను నలిపి వాటిని బాగా మరలా వెలిగించడానికి నూనె పోసి
వాటిని వెలిగించటానికి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆ దీపాల మధ్యన ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, సంచారము చేస్తున్నాడు. దేవుడు మనకు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్నవాడు చెప్పు సంగతులు ఏవనగా. ఏవనగా చూడండి, 7 దీపస్తంభాలు సంఘాలు, ఆ సంఘాలలో మరి లోకంలో బాగా వెలిగిన వారు, అన్ని విధాల సాక్ష్యాలు చెప్పిన వారు, దేవుని సన్నిధిలో అన్నిటిలో కూడా ప్రథమ స్థానము వహించిన వారు బాగా వెలిగి 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 ఏమవుతున్నారు చెప్పండి, మరలా వారు ఒత్తి ఏమైంది చెప్పండి, మాడిపోయి అది కార్బన్ పట్టేసి ఆ దీపాలు ఆరిపోయిన వారు మిలుక్కు మిలుకుమని ఆ విశ్వాసము తగ్గిపోయిన వారిని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, మరలా వెలిగించటానికి ఆ దీపముల మధ్య ఏం చేస్తున్నాడు చెప్పండి, దేవుడు సంచారము చేస్తున్నాడు అంట. వాటిని తిరిగి వెలిగించాలి అని, ఎందుకంటే ఆ దీపం ఇంటి మొత్తానికి వెలుగ్గా ఉన్నది, కానీ ఆ దీపం మారిపోతే ఆ దీపాలన్నీ కూడా ఆ వెలుగునందు నివాసం చేస్తనే కనుక ఆ దీపాలు కూడా ఆరిపోతాయేమోనని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆ దీపముల మధ్య ఆయన సంచారము చేస్తున్నాడు. దేనికి సోద్రము అలానే అపవిత్రమైనది ఏదైనా వారిని ముట్టుకొని అపవిత్రమైన తలంపులలో వారు వెలుగుతూ ఉన్న దీపాలు ఒకవేళ అపవిత్రమైన తలంపులు వారిని ఆర్పివేసిన ఏమో అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆ మధ్యలో ఆ దీపముల మధ్య 7 నక్షత్రాలు పట్టుకుని దేవుడు అక్కడ సంచారము చేస్తున్నాడు. దేనికి సోద్రము హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం చూడండి, 23:14 నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, మిమ్మలను ఆయన శ్రమ నుండి విడిపించుటకును, నీ శత్రువులను మీ శత్రువులను నీకు అప్పగించుటకును, మీకు ఆయన అప్పగించుటకును నీ పాళెంలో సంచరించుచుండును కనుక. ఆయన మీ పాళెంలో ఏం చేస్తున్నాడు చెప్పండి, సంచరించుచుండును కనుక, సంచరించుచున్నాడు కనుక. ఆయన నీలో, ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి, అసహ్యమైనది ఏదైనా సూచి నిన్ను విడవకుండునట్లు, ఇక నిన్ను విడవకుండునట్లు, ఆయన విడవకుండునట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. పాళెము పరిశుద్ధముగా ఉండాలి. దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి, మళ్ళా చదవండి వాక్యాన్ని. నిన్ను విడిపించుటకును, నిన్ను ఆ యొక్క శ్రమలో నుండి విడిపించుటకు, నీ శత్రువులను నీ శత్రువులను నీకు అప్పగించుటకును, నీ శత్రువుల మీద నీకు విజయాన్ని ఇచ్చుటకు నీ పాళెములో సంచరించుచున్నాడు చెప్పండి. ఆయనే నీ మధ్యలో సంచారము చేస్తున్నాడు. దేవుడు సంచరించే దేవుడు. ఆదిలో ఆదాము అవ్వ సల్ల పూట వేళ దేవునితో వారు నడిచారు. దేవునితో వారు చల్లపూట వేళ దేవుని సన్నిధిని వారు అనుభవించారు. చూడండి ఆదికాండం 3:8 దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి, వారితో సంచారం చేస్తాడంట. ఆయన చల్లపూటను ఆదామును అతని భార్యయు, ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా స్వరాన్ని విన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు సంచారము చేసే దేవుడు. ఆయన బిడ్డల మధ్యలో అపవిత్రమైనది ఏదైనా ఉంటే, అపవిత్రమైన తలంపులలో వారు శత్రువుల మధ్యలో బానిసలు అయిపోతే, వారిని ఆ చెరలో నుండి విడిపించి వారి మధ్యలో ఆయన సంచారము చేసి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, వారిని నీలో అపవిత్రత లేకుండా నిన్ను ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, విడుదల చేసి
నీ బాల్యములో పరిశుద్ధులుగా ఉండే విధంగా చేసే దేవుడు, నీలో పరిశుద్ధత నీలో ఉంచే దేవుడు నీ మధ్యలో ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన సంచారము చేసే దేవుడు. దేవునికి స్తోత్రము. అలాగే మన మధ్యలో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన సంచారము చేసే దేవుడు, ఆయన సూచిస్తున్న దేవుడు, మనలను నడిపించే దేవుడు. ఆది కాండములో చూడండి 16:13 ఆయన సూచిస్తున్న దేవుడు నిన్ను కాపాడే దేవుడు. అది చూచుచున్న దేవుడవు నీవే అని, అది చూచుచున్న దేవుడవు నీవేనని పేరు పేరు తనతో మాట్లాడిన యెహోవాకు అమ్మా తనతో మాట్లాడిన తనతో పాటు తనతో మాటలాడిన నాతో మాటలాడిన దేవుడైన యెహోవాకు యెహోవా సూచిస్తున్న దేవుడు దేవుడని పేరు పెట్టింది. ఎవరు చెప్పండి? ఆగరు పెట్టింది. ఆగరు ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది చెప్పండి? తన యజమానురాలు దగ్గర నుంచి బాధలు పడలేనని చెప్పి వెళ్ళిపోతుంది, పారిపోతుంది. అమ్మో నా యజమానురాలు పెట్టే బాధ నేను భరించలేనని చెప్పి 8 చూడండి అక్కడ శారాయి, ఆ శారాయి దాసివైన హాగరు, శారాయి దాసి అయిన హాగర్ ఎక్కడ నుండి వచ్చితివి? నీవు ఎక్కడ నుండి వచ్చి ఉన్నావు? ఎక్కడికి వెళ్ళుచున్నావని, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది అడిగినందుకు ఆమె నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి నేను పారిపోవచ్చున్నానని పోతున్నా. ఎందుకంటే ఆమెకి ఇక శ్రమలు తట్టుకోలేదంట. ఎళ్ళరాని వింటికి ఏం చేస్తామని ఇవి పారిపోయింది. చూడండి, దేవుడు అంటున్నాడు నీవు తిరిగి మరలా నీ యజమానురాలి యొద్దకే వెళ్ళు, అక్కడ నీవు అణిగి మణిగి ఉండు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అంటున్నాడు. కనుక ఆగరు అంటుంది, నిజముగా నా కష్టాన్ని చూచిన దేవుడు ఈయనే. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రతి వారి కష్టాన్ని చూసే దేవుడు, ప్రతి వారిలో ఆయన వారి హృదయ స్థితి ఎరిగిన దేవుడు, వారి మధ్యలో సంచారము చేసే దేవుడు, వారు ఏ బంధకాలలో బంధించబడి ఉన్నారో ఆ చెర నుండి విడిపించే దేవుడు ఆయన. కనుక నీవు చెరలో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, నీవు పారిపోని అవసరంలా, నీ దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి? నీవు నమ్ముకున్న దేవుడు 7 చేత పట్టుకుని నీ మధ్యలో ఆయన సంచారము చేసే దేవుడు. కనుక నీ మధ్యలో సంచారము చేసే దేవుడు, ఆయన సమస్తము మీ మధ్యలో నివసించే దేవుడు. మీరు దేవుని యొక్క ఆలయమయ్యే ఉన్నారు. కనుక ఆలయములో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? సంచారం చేస్తాడు. మీరు ఆలయముగా ఉంటే మీ మధ్యలో నడుస్తాడు. మీరు ఆలయముగా మీరు ఒప్పుకోలేదనుకో, మీరు అపవిత్రులుగా ఉంటే దేవుని స్వరాన్ని వినలేరు, దేవుని యొక్క మహిమను చూడనే చూడలేరు. కనుక ఈయన చూసుకున్న దేవుడు, శరణో ఉన్న వారికి విడిపించే దేవుడు. కనుక ఆదాము అవ్వలు చల్లపూట వేళ నడిచినప్పుడు వారి నడకలను చూసిన దేవుడు, వారి మధ్యలో అపవిత్రమైనది ఏది ఉండకూడదని వారిని శాసించిన దేవుడు. కానీ ఒకరోజు దేవుని సన్నిధిలో వారు కనపడకుండా ఏమయ్యారు చెప్పండి? దాగి ఉన్నారట. ఆయనతో నడవటం మానేశారు. ఎందుకని అంటే దేవుడు అంటున్నాడు, ఏంటి అపవిత్రమైనది ముట్టకూడదని చెప్పినది మీరు ముట్టి ఉన్నారా అన్నప్పుడు ఆదాము అంటున్నాడు, అయ్యా నీవిచ్చిన అవ్వ వల్ల ఈ పని జరిగింది. దేవునికి స్తోత్రము. అరే అపవిత్రమైన దానిని ముట్టకూడదని నేను మీకు సెలవిచ్చి ఉన్నాను కదా, దానిని ముట్టి ఉన్నారా? ఆదాము ఎక్కడా, అవ్వా నీవు ఎక్కడ ఉన్నావు అంటే, మేము చెట్టు సాటున దాగి ఉన్నామయ్యా. ఎందుకని మీరు దాగి ఉన్నారు అంటే, మీతో నడవటానికి మాకు శక్తి
లేదు. దేవునికి స్తోత్రములు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, ఇక్కడ కూడి ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మాధురి. నేను ఈ చర్చ్కి వచ్చేసి 2014 జూన్ నెలలో వచ్చాను. అయితే ఈ చర్చ్కి వచ్చిన తర్వాత నాకు చాలా మేళ్ళు జరిగినాయండి. అయితే అసలు ముఖ్య విషయం ఏంటంటే, నాకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు లాస్ట్ ఇయర్ ఆగస్టు 28th. అయితే దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని అయితే నేను ముందే యాక్సెప్ట్ చేయలేదు. నాకు అసలు అవసరం లేదు ఈ బిడ్డ అనుకున్నాను. అనుకుని కూడా చాలా ప్రయత్నాలు చేశానండి. చేసిన కొద్దీ బిడ్డ అవసరం లేదు నాకు, ఇది దేవుని సన్నిధిలో కూడా చాలా మొరపెట్టేదాన్ని. నాకు ఈ గర్భఫలం వద్దయ్యా, నాకు ఈ స్థితిలో అవసరం లేదు, నాకున్న ఒక బిడ్డను పంచుకుంటా చాలా అనుకునేదాన్ని నేను. మా వారు కూడా సరిగ్గా పట్టించుకోలేని స్థితి కూడా లేని స్థితి నాది. అయితే అనుకున్నాను, ఇక నా 5 నెలలు వచ్చేంత వరకు కూడా ఆయన నన్ను పట్టించుకోలేదండి. పట్టించుకుపోయి చాలా రోధించాను ఆయనను. రోధించిన తర్వాత మందిరంలో వాగ్దానం చేసుకుంటున్నాను, ప్రభువా ఈ గర్భఫలం నాకు వద్దు, నేను రేపు పిల్ల ఆపరేషన్ చేయించేసుకుంటాను, నాకు సహాయం చేయమని అడిగాను. అడిగితే ఆ రోజు ఆదివారం అయ్యగారు అన్నారు, అమ్మా నీకు ఇచ్చే దేవుడు గర్భఫలం, దేవుడు ఇచ్చిన గర్భఫలము, వచ్చే బిడ్డ నీ సన్నిధిలో వాడబడతాడమ్మా పాత్రగా, నువ్వేమీ చేసుకోవద్దు, నువ్వు వెళ్ళి హాస్పిటల్గా చెక్ చేయించుకోమని చెప్పారు. అయితే దేవుడు అయ్యగారి రూపంలో నాకు ఆ మాట వెలువరిచారని నేను ఆశించానండి. అయితే ఒక దేవుని మాట, అయ్యగారు ఒక మాట చెప్తేనే నేను ఇంకప్పుడు గర్భఫలం నిలుపుకోవాలని ఆశపడ్డాను. నాకైతే అవసరం లేదు, దేవుని పచ్చల్లో వాడబడతాడు కాబట్టి ఆ బిడ్డ కావాలనుకున్నానండి. 7వ నెల వచ్చేంత వరకు కూడా బాగానే చూసుకున్నాను. తర్వాత 7వ నెల వచ్చేసిన తర్వాత నాకు కొంచెం సీరియస్గా ఉండి హాస్పిటల్లో ఒక 20 డేస్ వరకు ఉన్నానండి. తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు, అప్పటి నుంచి నా మట్ల మా భర్తకు కొంచెం కేర్ కలిగింది, జాగ్రత్తగా చూసుకున్నారు. 5వ అయితే నేను ఈ సన్నిధిలోకి వచ్చి ప్రభుబల తీసుకుంటానా లేదా అని ఆలోచించాను. అయితే ఫస్ట్ ఉపవాస ప్రార్థన ఉండాలి కదా అని శనివారం అంతా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో చేతులు చవి ప్రభుబల తీసుకున్నానండి. నేను ఆ రోజు అయ్యగారి చేతుల మీద ప్రభుబల తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకటే పెయిన్స్ వస్తున్నాయి నాకు. అవి ఎందుకు వస్తున్నాయి అంటే అవి వాత నొప్పులు అన్నారు. కానీ హాస్పిటల్లో నాకు డేట్ 30 ఇచ్చారు. దాంతో నేను చాలా అశ్రద్ధ చేశానండి. ఆ పెయిన్స్ వచ్చేటప్పటికి చాలా అశ్రద్ధ తట్టుకోలేని స్థితి వచ్చింది. ఉదయం సాయంత్రం 4 గంటల నుంచి పెయిన్స్ వస్తుంటే తట్టుకుని అలాగే ఉన్నానండి. రేపు వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకోవచ్చు, ఈరోజు ఆదివారం కదా అని అలా అనుకున్నాను. అయితే ఆదివారం రాత్రి 11:30 టైంకి తట్టుకోలేని విపరీతమైన పెయిన్స్తో బాధపడుతున్నాను. ఇక తట్టుకోలేక మా వారిని లేపి ఇలా జరుగుతుంది, నేను ఉండలేకపోతున్నానంటే పక్కన కోటేశ్వరాన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను అసలు కేర్గా తీసుకోవట్లేదు, అసలు వాళ్ళ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయట్లేదండి గవర్నమెంట్ హాస్పిటల్లో. నాకు చాలా భయం వేస్తుంది, ప్రభువా కాపాడు, ఈ బిడ్డ నువ్వు ఇచ్చిన బిడ్డ అని చెప్పావు కదయ్యా, నాకేమవుతుందని తెలియట్లేదు, తట్టుకోలేని స్థితిలో ఉన్నాను ప్రభువా అని చెప్పేసి ఎంతో రోధిస్తున్నా నేను. అయితే ఓ 1/2 గంటకు వాళ్ళు వచ్చేసి నీకు ఆపరేషన్ పడిద్దామ్మా, ఆపరేషన్ తీసుకెళ్తాను తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బేబీని తీసి 2:50 బేబీని ఆపరేషన్ చేసి తీసి నాకు చూపించారు. అమ్మా నీ ప్రభువునికి పుట్టారు చూసుకోమని చూపించారండి. చూపించి ఆపరేషన్ చేసేటప్పుడు నా లోపల ఒక బ్లాడర్ ఒకటి ఇంజూర్ అయిపోయింది, ఎంత చేసినా బ్లీడింగ్ అనేది ఆగవట్లేదు. వాళ్ళు అన్నారు, అమ్మా నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నావు, నీ వల్ల నువ్వేం చేయలేకపోతున్నాము, ఇక్కడ డాక్టర్స్ కూడా ఎవరు లేరు, నువ్వు నమ్మిన దేవుడే నువ్వు ప్రార్థించుకోనికి దేవుడే దిక్కంచే చెప్పేశారండి. నేనైతే ఎంతో బాధపడుతున్నాను, ప్రభు నాకు 2 బిడ్డలు ఇచ్చావు, నాకేమన్నా అయితే నా బిడ్డ పరిస్థితి ఏంటి, నేను ఉండలేకపోయి నేను లేకపోతే నా పిల్లలు ఎలా బతుకుతారయ్యా అని చెప్పి ఎంతో ప్రార్థించుకుంటున్నాను. అయితే అక్కడ మాకు సిజరేన్ చేయడానికి డాక్టర్స్ 3 డాక్టర్స్ ఫోన్ చేసిన వాళ్ళు నాట్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు, వేరే 2 చేస్తే వాళ్ళు రామవరపా నుంచి రావాలి, వాళ్ళిద్దరు పికప్ చేసుకున్నట్టు 1 గంట పట్టిద్దమ్మ, ఈ లోపల ఓర్పుగా ఉండు, టెన్షన్ పడుతున్నావు, కోమాలకు వెళ్ళిపోతావు, నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పి అని ధైర్యం చెప్తుంది నాకు. అయితే వాళ్ళు వచ్చేటికి 3:20 అయిందండి. ఆ 3:20 దగ్గర నుంచి నాకు బాడీ అంతా మత్తి చేసి ఆపరేషన్ చేసి నన్ను వార్డుకి ఇవ్వటానికి 7 గంటలు అయిందండి. 8 గంటల సేపు కూడా దేవుడు ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. అయితే నేను బ్రతికాను అంటే ఒక దేవుని కృపేనండి, నా భర్త చేస్తున్న ఇక్కడ దేవుని పరిచర్యలోనే తను వాడబడుతున్నాడు. అయ్యగారు అమ్మగారు ప్రార్థన బలం బట్టి, దేవుని యొక్క సన్నిధి గొప్పతనాన్ని బట్టి ఈరోజు నేను బ్రతికి ఉన్నానండి. దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు, నాకు ఇచ్చిన ఈ బిడ్డ, నాకున్న పెద్ద కుమారుడు కూడా ఈ సన్నిధిలో దేవునికి ఇష్టమైన పాత్రగా వాడబడాలని మీరందరూ నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని అడుగుచున్నాను.
ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించును గాక. దేవుడికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, మీ అందరికీ వందనాలండి. మరి మా అక్క అంగన్వాణిలో చేసిద్ది 5 నెలల క్రితకడే ఆపరేషన్ చేపించుకుంది, నెలలోనే వెళ్ళిపోయింది చేపించుకున్న తర్వాత. మరి అప్పటి నుంచి మనిషిని పెట్టి చేపించుకుంటుంటే ఇక ఆమె స్కూల్లో ఉండదు టీచరు, ఏమేమి మొత్తం చేసుకోవాలి, పెద్ద అధికారులు వచ్చి నువ్వు ఎప్పుడు స్కూల్లో ఉండవు, ఏమికే టీచర్ పొజిషన్ ఇస్తాము అని చెప్పేసి ఆమెకు వార్నింగ్ ఇచ్చారంట. ఇంక అప్పటి నుంచి మనసులో పెట్టుకుని ఎలా అయినా మాన్పించాలని చెప్పేసి ప్రతిరోజు గొడవలు పెట్టేదంట. మా అమ్మగారికి బాగా సీరియస్గా ఉండి బీపీ ఎక్కువైపోయి ప్రాణ పరిస్థితుల్లో ఉండా కూడా సెలవు ఇమ్మని ఇంటికి వెళ్తే మానేస్తే మానే కానీ నువ్వు సెలవు మాత్రం అడగబాక అని చెప్పేసి అందంట. తెల్లారు మళ్ళీ స్కూల్కి వెళ్తే నువ్వు మానేసే నువ్వు స్కూల్కి రాబాక అనేసి ప్రతిరోజు గొడవలే అని చెప్పేసి ఏమేమో స్కూల్ మానేసింది, వాళ్ళు మానేయమంటున్నారు నేను చేయలేను ప్రతిరోజు గొడవలు పడలేనని చెప్పేసి స్కూల్ మానేసింది. 2 నెలల నుంచి ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు, సైన్ ఇవ్వలేదు అని చెప్పేసి ఏం బాధపడుతుంది, స్కూల్ మానినట్టే ఎలాగని చెప్పేసి ఏం టెన్షన్ పడిపోతుంది, వేరే వాళ్ళు వేసేస్తారేమో నేను మానేసినట్టేనేమో అని చెప్పేసి. నువ్వు అట్ట బాధపడవాక ఒకసారి చర్చికిరా నీకు మంచిగా జరిగిద్ది అని చెప్పేసి తీసుకొచ్చాను. మరి ఒక వారం తీసుకొచ్చినాక నాకు ప్రశాంతంగా ఉందని చెప్పేసి ఆమె అనుకుందంటే 7 వారాలు వస్తానని చెప్పేసి అక్కడ 7 గంటల ప్రయాణం పొద్దున్నే లెగిసి వస్తే ఇక్కడ కరెక్ట్గా 12 అవుతుంది వచ్చేసరికి. మరి అట్లాగే 7 వారాలు వస్తుంది. ఇంకా అమ్మగారు మొన్న వారం చెప్పారమ్మా నువ్వు అక్కడ నుంచి అంత దూరం నుంచి వస్తున్నావు కదా అని చెప్పేసి అన్నీ అడిగితే మరి సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పుకో అమ్మా, మరి నువ్వు జాయిన్ అవుతావని అంటే మరి తర్వాత రోజే మరి ఫోన్ వచ్చింది నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి రేపుడు అనేసి దేవుడు ఎంతో మేలు చేశారు. అమ్మగారు నోటు మాటతోనే అసలు ఇంత కార్యం జరిగింది, గొప్ప సన్నిధి బలం.